టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న అవార్డ్స్ మా ఛానల్కి అవార్డు రావడం చాలా హ్యాపీ. ఇందులో చాలా మంది క్రికెటర్స్ వస్తున్నారు, వాళ్ళని గుర్తిస్తూ ఇంత అవార్డ్స్ ఇవ్వడం మటుకు హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ వరకు బూస్టింగ్ ఉంటుంది. సో మెయిన్గా కంటెంట్ జనరేట్ చేసి దాన్నే ఒక ప్యాషనల్గా ప్రొఫెషనల్గా ఎంచుకొని చేసి క్రియేటర్స్ అందరికీ ఎట్లా ఇస్తే మాకు కూడా హ్యాపీ అనిపించి ఇంకా బూస్ట్ అయ్యి వర్క్ చేస్తుంటాం, కంటెంట్ జనరేట్ చేస్తుంటాం. దుబాయ్ బ్లాక్స్ ఎంతసారి బెస్ట్ ఇస్తారా ఏందని దుబాయ్ ఒక బ్లాక్స్ వస్తాయి స్టార్ట్ దుబాయ్లో ఉన్న పర్సన్స్ సెలెక్ట్ చేసినాం. మీ పై రూమర్స్ క్రియేట్ అయ్యాయి బిగ్ బాస్లో వెళ్ళారా అని అన్నారు, మరి మీ పేరు లేకపోవడం ఏంటన్నారు? యాక్చువల్గా లేకపోవడం రావడం అనేది డిసైడ్ చేయలేము, లేకపోవడం ఒక అందుకు నాకు ఇప్పుడు హ్యాపీ, ఎందుకంటే సినిమా రాస్తున్నాను నేను ఒకటి, ఈ ఇయర్ సినిమా మీద కష్టపడతా, ఇది రాకపోతే అప్పుడు నెక్స్ట్ ఇయర్ అయినా బిగ్ బాస్ ట్రై చేయాలి. సపోర్ట్ చేస్తున్నాను నేను సపోర్ట్ అనేది నాకు ఎందుకుంది, అసలు బిగ్ బాస్ చూడట్లేదు నాకు ఇక్కడ కంటిన్యూస్గా నాకు డిఫరెంట్ డిఫరెంట్ నాకు అసలు ఎందుకు ఉపయోగం పెట్టలేదు నా దగ్గర ఒక 10 డేస్ నుంచి అసలు చూడట్లేదు. దాంట్లో సపోర్ట్ అనే ఏం లేదు, పల్లవి ప్రశాంత్ ఉన్నాడు కదా, సో ఏది ఏమైనా ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ దగ్గర రావాలంటే మస్తు మస్తు కష్టపడి ఉంటాడు, నేను కూడా అంతే కష్టపడ్డాను. అక్కడ ఒక్కొక్కరి కష్టం ఒక్కొక్క రకంగా ఉంటుంది, సో మనవాడు రావడమే ఒక రకమైన సక్సెస్. సో నాకు తెలుసు తమ్ముడు మాట్లాడుకుంటాం ఎప్పుడు, సో వాడు నాకు రావడమే సక్సెస్ అనిపించింది, సపోర్ట్ అంటూ ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటాడు అండ్ మిగతా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే అంతే. బాగా 5 ఇయర్స్ మీరు వెళ్తున్నారు అని రూమర్స్ వచ్చినాయి బాగా 5 ఇయర్స్ మీడియాలో చిన్న అంటే నాకు కూడా కాల్స్ వచ్చినాయి, కానీ అంటే మీరు వెళ్తే బాగుండేదేమనిపిస్తుంది, ఎందుకంటే ఒక ప్రశాంతో పాటు మీరు కూడా కలిసి ఉండేవాళ్ళు. ఏమో అండి మా ఇద్దరికి పోటీ పెరిగేది కావచ్చు, ఒకళ్ళేదంటే బెస్ట్, ఒకరికి సపోర్ట్ చేయడమే బెస్ట్. నెక్స్ట్ టైం వస్తే వెళ్తా, మస్తు వెళ్తాం, ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.